అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్యాన్ మిషన్ ని విజయవంతంగా ప్రారంభించింది. ఉదయం 10 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి గగన్యాన్ తొలిదశ ప్రయోగం టీవీ D1D ని విజయవంతంగా చేపట్టింది. 44 టన్నుల బరువైన ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 టీవీ D1 రాకెట్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ క్రూ మాడ్యూల్ ఎస్కేప్ మాడ్యూల్ ని నింగిలోకి తీసుకెళ్లింది. అసలు ఈ ప్రయోగంలో ఏం జరిగింది అంటే, ఈ ప్రయోగంలో రాకెట్ తనలో ఉన్న క్రూ మాడ్యూల్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ను భూమి నుండి 17 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టింది. తర్వాత ప్యారాచూట్ సాయంతో షార్కి 10 కిలోమీటర్ల దూరంలోని బంగాళాఖాతంలో క్రూ మాడ్యూల్ దిగింది. అప్పటికే బంగాళాఖాతంలో రెడీగా ఉన్న నౌకదళ సిబ్బంది క్రూ మాడ్యూల్ ని స్వాధీనం చేసుకుని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇదంతా 8 నిమిషాల్లో ముగిసింది. ముందుగా అనుకున్న ప్రకారమైతే ఇవాళ ఉదయం 8 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి గగన్యాన్ తొలిదశ ప్రయోగం టీవీ D1D ని చేపట్టాల్సి ఉంది. 44 టన్నుల బరువైన ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 టీవీ D1 రాకెట్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 8 గంటలకు నింగిలోకి వెళ్లాల్సి ఉంది. కానీ సాంకేతిక లోపాన్ని చివరి క్షణంలో గుర్తించడంతో ప్రయోగాన్ని ఆపేశారు. ఆ తర్వాత సమస్యను సరిచేసి మళ్ళీ లాంచ్ చేశారు. ఇదంతా ఎందుకు అంటే, త్వరలో ఇస్రో క్రూ మాడ్యూల్లోని మనుషుల్ని ఉంచి రోదసిలోకి పంపాలనుకుంటోంది. అలా పంపాలంటే క్రూ మాడ్యూల్ సరిగా పనిచేస్తుందో లేదో ముందుగా టెస్ట్ చేయాలి. అందుకోసం జరిపినదే ఇవాటి ప్రయోగం. ఈ ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి అబార్ట్ మిషన్ 1 టీవీ D1 ద్వారా మనుషులతో ఉన్న క్రూ మాడ్యూల్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ని నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన ఇస్రో శాస్త్రవేత్తలు గగన్యాన్ మిషన్ విషయంలో కూడా విజయాన్ని సాధించారు. ముందు ముందు ఏం జరగబోతుందో చూస్తూ ఉందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జ్యోతి టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.